మీరు చూస్తున్నారు A6 న్యూస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో విజయవాడ బైపాస్లో అంతర్భాగంగా నిర్మిస్తున్న సూరంపల్లి టోల్గేట్ గురించి తెలుసుకుందాం. సూరంపల్లి టోల్గేట్ నిర్మాణం పూర్తయింది. దీనిని నిర్వాహకులు వినియోగంలోకి తీసుకొచ్చారు. విజయవాడ బైపాస్పై టోల్గేట్ ఇండికేషన్ బోర్డులు, ఎవరికి ఉచితంగా అనుమతి ఉంది, ఎవరు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది అన్న డిస్ప్లే బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. ఇంకా విజయవాడ బైపాస్ రోడ్డును ప్రారంభించలేదు కాబట్టి ప్రస్తుతం టోల్గేట్ కార్యకలాపాలు ప్రారంభం కాలేదు. ఈ టోల్గేట్ డిజైన్ ఇప్పటి వరకు మనం చూసిన వాటికంటే భిన్నంగా ఉంటుంది. టోల్గేట్లో మనకు టెర్మినల్ ఎక్కడా కనిపించదు. ఐరన్ గడ్డర్లతో ర్యాంప్ మాత్రమే కనిపిస్తుంది. చాలా ఆకర్షణీయంగాను దుర్భేద్యంగాను దీనిని తీర్చిదిద్దారు. మొత్తం 10 లేన్లతో కూడిన విధంగా టోల్ ప్లాజాను నిర్మించారు. కొండపావులూరు దాటిన తర్వాత సూరంపల్లికి దిగువన ఈ టోల్ ప్లాజాను నిర్మించారు. టోల్ ప్లాజాలో అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించారు. ప్రతి లేన్లో ఫాస్టాగ్ రీడింగ్ సెన్సార్స్, ఆటోమేటిక్ గేట్ లాక్స్ ఏర్పాటు చేశారు. ప్రతి లేన్ పైన టోల్గేట్ మీద రెడ్ లైట్ ఏర్పాటు చేశారు. దూరం నుంచి వస్తున్న ఈ వాహనాలకు టోల్గేట్ ఉందన్న సిగ్నల్స్ ఇస్తుంది. టోల్ ప్లాజా స్ట్రక్చర్ను ఆనుకుని 2 అంతస్తుల భవనాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఆఫీస్ కార్యకలాపాలు నడుస్తాయి. సిబ్బంది విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు ఉంటాయి. ఈ భవనం నుంచి నేరుగా టోల్ ప్లాజాలోకి ఏ లేన్లోకి అయినా వచ్చేందుకు వీలుగా వే ఏర్పాటు చేశారు. టోల్ ప్లాజా ప్రాంగణం చాలా విశాలంగా ఉంటుంది. పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించారు. వాహనాలను పార్కింగ్ చేసుకునేందుకు విశాలమైన స్థలం కూడా ఉంది. టోల్ ప్లాజా మీదుగా వెళ్లకుండా ఉండటం కోసం 2 వైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రాకపోకలు సాగిస్తున్న వాహనాలు టోల్ ప్లాజా బిల్డింగ్ పక్కన పార్కింగ్ స్థలం మీదుగా వెళుతున్నాయి. విజయవాడ బైపాస్ ప్రారంభంతోనే ఈ టోల్ ప్లాజా వినియోగంలోకి వస్తుంది. ఈ టోల్ ప్లాజా వల్ల NH16 మీద కలపరు నుంచి కేసర వరకు ప్రతి 40 కిలోమీటర్లకు ఒక టోల్గేట్ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం టోల్గేట్లకు కనీస దూరం 60 కిలోమీటర్లు ఉండాలని, ఈలోపు ఉంటే రద్దు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో పొట్టిపాడు టోల్ ప్లాజా, కీసర టోల్ ప్లాజాలను ఎత్తివేసే అవకాశాలున్నాయి. ఈ 2 టోల్ ప్లాజాలను ఎత్తివేస్తే ఇక్కడ టోల్ ధరలను ఎంత మేరకు ఫిక్స్ చేస్తారో వేచి చూడాల్సిందే.